హెబ్రి పత్రిక అధ్యాయం నుంచి ఆకాశ మండలం గుండన దేవుని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన మనతో సహానుభవం లేనివాడు కాడు కాని సమస్త విషయంలోనూ మన శోధింపబడినను చదింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపు పొందినట్లు ధైర్యంతో కృపాసం వద్దకు అని రాయబడదు ఆకాశ మండలం కూడా అంటే ప్రభువు వచ్చి ఈ లోకంలో జీవించి ముప్పై సంవత్సరాలు జీవించి మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన మొత్తం జీవించాడు మూడున్నర సంవత్సరాలు ఆయన అద్భుతాలు మహత్కార్యములు చేశాడు స్వస్థతలు చేశాడు దురాత్మను వెళ్ళగొట్టాడు పాపుల్ని రక్షించడానికి స్వార్థ ప్రకటించాడు ఆయన మరణించిన వారిని సైతం లేపాడు రోగులు స్వస్థపరిచాడు మరి సా తుఫాను అణిచివేశాడు ప్రకృతి మీద అధికారం కలిగిన ఉన్నాడు ఐదు రొట్లు నేపు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు మరి నీళ్ల మీద నడిచాడు మరి ఆయన అనేక అద్భుతాలు చేసి దైవకుమారుడుగా చనిపోయిన వారిని కూడా బ్రతికించి చూపించి ఆయన మరణించి మూడో దినం తిరిగి లేచి ఆయన సెలవులో మన పాపాల కొరకు మరణించి ఆయన మూడో దిన సెలువులో మూడో దినం పునరుద్ధారణ లేచి పునర్ధానం జీవం లేనని చెప్పిన దేవుడు అందరు చూస్తుండగా శిష్యులు ఆయన నమ్ముకున్న వారందరూ చూస్తుండగా ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారిని యేసును అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు ఈయన గొప్ప ప్రధాన యాజకుడుగా మన పక్షం యాజకత్వం చేశాడు ఆయన స్వరక్తంతో పర్లో ప్రలోకంలో ప్రవేశించాడు మన పాపాన్ని పరిహారం చేసి ఆయన గొప్ప ప్రధాన యాజకుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు కనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టదు మనం ఇదేన్నైతే విశ్వసించామో ఏ విషయంలో అయితే మనం రక్షణ పొందామో ఆయన రక్తం ద్వారా ఆయన చేసిన క్షమాపణ ద్వారా మనం విశ్వసించామో దాన్ని గట్టిగా చేపట్టుదాము ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడుగాని ఆయన సహానుభవం లేనివాడు కాదు ఆయన ఏదో ఎక్కడో అందనంత దూరంలో ఉన్నవాడు కాదు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడి ఆయన మనలానే శోధించబడ్డాడు ఆయన పాపం లేనివాడుగా ఉండేది మనవలే శోధించబడ్డాడు కానీ ఆయన పాపం చేయలేదు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసం వద్దకు చేరుద్దామని వ్రాయబడింది మనం కూడా మన వలె ఆయన శోధించబడి పాపం లేనివాడుగా ఉన్నాడు కాబట్టి మనము శోధించబడుతున్నప్పుడు ఆయన కనికరం కొరకు సమయోచిత సహాయం కొరకు ఆయన యొక్కకు ఆయన కృప ఆయన కృప పొందటానికి ఎందుకంటే ఆయన మన బలహీనతలో మన శోధనలో బాధలు మనకి లోకంలో ఏమొస్తే ఆయన ఆయన కూడా నర్రూపిగా ఉండేవన్నీ అనుభవించాడు కాబట్టి అనుభవించి పాపం లేకుండా ఉన్నాడు కాబట్టి ఆయన సహాయం కొరకు మనం కృపాసనం వద్దకు వెళదామని రాయబడింది ఆయన సహాయం కొరకు వెళ్ళొచ్చు ఆయన మనల్ని అర్థం చేసుకుని ఆ శోధం నుంచి బాధల నుంచి శ్రమ నుంచి మనల్ని విడిపిస్తాను కానీ శక్తివంతుడు రోగం నుంచి కూడా విడిపిస్తా కానీ శక్తివంతుడు కాబట్టి ఆయన ఎద్దకు వెళదామని రాయబడింది కృపాసనం అనగా పాత నిబంధనలు అది కరుణాపీఠంగా ఉంది అది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది యేసుక్రీస్తు శిలువులో మరణించిన తర్వాత ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది పరిశుద్ధ స్థలానికి వెళ్తారు కూడా తెర ఉంటుంది పరిశుద్ధ స్థలానికి యాజకులు వెళ్తారు అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు ఒక్కడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పంప పరిహార రక్తం తీసుకుని వెళ్ళి అక్కడ కృపాసనం వద్దకు వెళ్తాడు అక్కడ కరుణాపేట దగ్గరికి వెళతాడు అక్కడే దేవుడు ప్రత్యక్షం అవుతూ ఉండేవాడు అక్కడే ఆ కరుణాపేట దేవుడు దేవుడు వచ్చి మాట్లాడేవాడు ఆ అహరోతో కానీ మోషయ్యతో కానీ కాబట్టి ఆ ఎప్పుడైతే ప్రభు స్త్రుల్లో చేల్చబడ్డాడో ఆ ఆ దేవాలయం అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి కొన్ని తెర పైనుంచి ఏ నరుడు దాన్ని చేర్చలేడంత చరణ్ దాన్ని దేవుడు చీల్చేస్తాడు కాబట్టి అది ఆ కరుణపేట కృపాసనంగా మారింది కాబట్టి మనం సమీచిత సహాయం కొరకు మనకు శ్రమలో వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు మనకు శోధంలో వచ్చినప్పుడు మనకి వ్యాధులు వచ్చినప్పుడు మనం ఆయన కృపాసనం వద్దకు వెళ్ళి ఆయన కనికరం కొరకు అడిగినప్పుడు ఆయన ఎక్కడో మనకు అందం దూరంలో లేడు కానీ ఆయన మన శోధించబడి పాపం లేని వాడు ఉన్నాడు కాబట్టి ఆయన వద్దకు వెళ్ళి మనం మన పరిస్థితులను చెప్పుకున్నప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడని వాక్యం చెప్తుంది కాబట్టి భూమి ఆకాశాలు గతించిన వాక్యం పొలైన పోదు కాబట్టి ఆయన అవునని చెప్పి కాదని దేవుడు కాదు కాబట్టి ఆయన కృపాసనం వద్దకెళ్లి ప్రతి బిడ్డ కూడా ఆయన సహాయాన్ని అర్థించవచ్చు ఆయన నుంచి ఆన్సర్ పొందొచ్చు దేవుడి మాటలో దీవించను కాబట్టి వాక్యం బిడ్డలు దేవుడు దయచేయను కాక ఆమె